ఫౌండేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 8న వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి జీవన సాఫల్య జాతీయ పురస్కారాలు అందజేయనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి తెలిపారు. ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో వార్షికోత్సవ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళా సాహితీ పారిశ్రామిక రాజకీయ సేవా రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు 7731841233 7337097 256 ఫోన్ నంబర్ కి కాల్ చేసి పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వరూప్ ఫౌండేషన్ సభ్యులు శైలజ లక్ష్మి మిశ్రో మిసెస్ ఉత్తరాంధ్ర 2022 విన్నర్ భాగ్యశ్రీ పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ని. ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చేయడం జరిగింది. దాని అంతటికీ మీ సపోర్టు, అందరి సపోర్టు కూడా ఉండడం జరిగింది. అక్టోబర్ 8 న్యూ హోప్ ఫౌండేషన్ యొక్క 7వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా జీవన సాఫల్య పురస్కారాలు అని చెప్పేసి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఈ ప్రోగ్రాం చాలా గ్రాండ్గా చేయబోతున్నామండి. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు మనం స్టేట్ లెవెల్లోనే చేసాము. తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన తెలుగువాడు ఎక్కడున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి జాతీయ స్థాయిలో ఈ అవార్డులు ఇవ్వడం డిసైడ్ అయ్యింది. కాబట్టి ఈలోపు మీరు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీని డిసైడ్ చేయడం జరిగింది. అంటే పొలిటికల్గా ఉన్న వాళ్ళకి అందులో సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళకి కానీ, లేదు అని అంటే పారిశ్రామికవేత్తలు ఉన్న వాళ్ళు అందులో చేసే సేవా కార్యక్రమాలు కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరికీ అవార్డ్స్ ఇవ్వడానికి ఈసారి డిసైడ్ అయ్యామండి. ఓవరాల్గా 100 అవార్డ్స్ ఇస్తున్నాము. ఈ ప్రాసెస్లోనే రిజిస్ట్రేషన్స్ కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించిన నెంబర్స్ 7396444404 ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు ఏమీ లేదు. మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలకి సంబంధించిన ఒక్క 10 ఫోటోలు మీ పోర్ట్ఫోలియోని అటాచ్ చేసి దానికి వాట్సాప్ కానీ మీరు చేసినట్లయితే మీరు రిజిస్టర్ అవడం అవుతుంది. దీని తర్వాత స్క్రూటైనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి చాలా అప్లికేషన్స్, మనం స్టేట్ లెవెల్లో చేసినప్పుడే దగ్గర దగ్గరగా 350 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో నుంచి మనం 100 మాత్రమే సెలెక్ట్ చేసాం. బట్ ఈసారి కూడా అత్యున్నతంగా సేవా కార్యక్రమాలు సెల్ఫ్గా చేస్తున్నా కానీ, ఇలాంటి ఎన్జిఓస్ పెట్టి చేస్తున్నా కానీ, ఎనీ కైండ్ ఆఫ్ చేస్తున్న సేవలు వాళ్ళని మాత్రం మేము చూస్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ బ్రోచర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చినటువంటి నా మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన నెంబర్ ఇంకోసారి చెప్తున్నాను, 7337097256 అదేవిధంగా 7396444404 ఈ రెండు నెంబర్స్కి మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ మీ సపోర్టు, అందరి సపోర్టు కూడా ఉండడం జరిగింది. అక్టోబర్ 8 న్యూ హోప్ ఫౌండేషన్ యొక్క 7వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా జీవన సాఫల్య పురస్కారాలు అని చెప్పేసి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఈ ప్రోగ్రాం చాలా గ్రాండ్గా చేయబోతున్నామండి. ఎందుకు అనంటే ఇప్పటి వరకు మనం స్టేట్ లెవెల్లోనే చేశాము.
తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన తెలుగువాడు ఎక్కడున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి జాతీయ స్థాయిలో ఈ అవార్డులు ఇవ్వడం డిసైడ్ అయ్యింది కాబట్టి ఈలోపు మీరు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీని డిసైడ్ చేయడం జరిగింది అంటే పొలిటికల్ గా ఉన్న వాళ్ళకి అందులో సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళకి కానీ లేదు అని అంటే పారిశ్రామిక వ్యక్తులు ఉన్న వాళ్ళు అందులో చేసే సేవా కార్యక్రమాలు కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరికీ అవార్డ్స్ ఇవ్వడానికి ఈసారి డిసైడ్ అయ్యామండి. ఓవరాల్ గా 100 అవార్డ్స్ ఇస్తున్నాము. ఈ ప్రాసెస్ లోనే రిజిస్ట్రేషన్స్ కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించిన నెంబర్స్ 7396444404 ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు ఏమీ లేదు. మీరు చేసినటువంటి సేవా కార్యక్రమానికి సంబంధించిన ఒక్క 10 ఫోటోలు మీ పోర్ట్ ఫోలియోని అటాచ్ చేసి దానికి వాట్సాప్ కానీ మీరు చేసినట్లయితే రిజిస్టర్ అవడం అవుతుంది. దీని తర్వాత స్క్రూటినింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి 60 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో నుంచి మనం 100 మాత్రమే సెలెక్ట్ చేశాం. బట్ ఈసారి కూడా అత్యున్నతంగా సేవా కార్యక్రమాలు సెల్ఫ్ గా చేస్తున్నా గానీ ఇలాంటి ఎన్జిఓస్ పెట్టి చేస్తున్నా గానీ ఎనీ కైండ్ ఆఫ్ చేస్తున్న సేవలు వాళ్ళకి మాత్రం మేము చూస్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ బ్రోచర్ అందరికీ నమస్కారం. నా పేరు కొంత భాగ్యలక్ష్మి. మొన్ననే రీసెంట్గా మేడం గారు డాక్టర్ మంచ నాగమల్లేశ్వర గారు కేటాయించిన షోలోని నేను మిస్సెస్ ఉత్తరాంధ్ర విన్నర్గా విజేతగా గెలవడం జరిగింది. ఇప్పుడు మేడం గారు 7వ వార్షికోత్సవం న్యూ హోప్ ఫౌండేషన్ 7వ వార్షికోత్సవాన్ని జాతీయ స్థాయిలోని పురస్కారాలని చేయడం జరుగుతుంది. ఇందుకు గాను ఈరోజు బ్రోచర్ లాంచింగ్ జరిగింది. దానికి నన్ను కూడా పిలవడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. మేడం గారు ఇప్పటికీ చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మొన్ననే ఢిల్లీ వెళ్ళారు. అక్కడ కూడా అవార్డు తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామందికి ఆవిడ స్పోర్టివ్గా తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. చిన్నపిల్లలకు అవనివ్వండి. ఇప్పుడిప్పుడే మేడం గారు చిన్నపిల్లల మీద ఆగాహత్యాలు నెక్స్ట్ పెద్దవాళ్ళ మీద ఆగాహత్యాలు జరుగుతున్నాయి. వాటిని కూడా ఖండించడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్లో కూడా ఆవిడ ఈ మధ్యనే ఆవిడ తాలూకా స్పీచ్లు అవి మేము చూసాము. చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఆవిడ సపోర్టివ్గా తీసుకోవాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కష్టం చాలా ఉంది. మనందరం గుర్తించవలసిన అవసరం చాలా ఉంది. గతంలో తీసుకుంటే చాలా చాలా సేవా కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా చేశారు. అలాగే ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి మన నాగమల్లేశ్వరి గారు ఇదివరకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అది ఒక్కటే కాకుండా చాలా సేవా కార్యక్రమాలు పేదలకి అన్నదానాలు కానీ అలాగే అనాథ పిల్లలకి చేరదీసి విద్యా బోధనలు నేర్పించడంలో కానీ నాగమల్లేశ్వరి గారు అతి చిన్న వయసులోనే మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు. మొన్న మొన్ననే ఆవిడకి నేషనల్ వేడిగా కళాం అవార్డు కూడా వచ్చింది. సో ఇంత చిన్న వయసులో నాగమల్లేశ్వరి గారు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. అలాగే కళ సాహిత్య పారిశ్రామిక రాజకీయ సేవా రంగాల్లో కూడా ఇప్పుడు ఈ నేషనల్ వేడ్ పురస్కారాలు జరుపుకుంటున్నాం. ఇంత అతి మంచి అవకాశానికి నాకు కల్పించినందుకు మంచి నాగమల్లేశ్వరి గారికి కృతజ్ఞతలు.